డాక్టర్ గారు, గతంలో కూడా మనం ఇన్సులిన్ గురించి చాలా మాట్లాడుకున్నాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నట్టయితే ప్రతి నలుగురిలో మనము ఒక ఇద్దరికి షుగర్ ఉన్నట్టు గుర్తిస్తున్నాము. ఆడవాళ్ళలో కానివ్వండి, చిన్నపిల్లల్లో, అందరిలో ఇది సమానమైపోతుంది. అసలు షుగర్లో మనము ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ ఎప్పుడు వస్తుందంటారు అసలు? యా, ఇన్సులిన్ అనేది చాలామంది భయపడుతున్న విషయం అన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి డయాబెటీస్ పేషెంట్ ఇన్సులిన్ నాకు అవసరం రాకూడదనే కోరుకుంటారు, ఎందుకంటే దాని మీద అపోహలు అనేటివి అనేకంగా ఉన్నాయి. గతంలో ఇన్సులిన్ అనేది చివరి స్థాయి వ్యాధి ముదిరి చివరి స్థాయి చేరుకున్నట్లయితే అప్పుడు డాక్టర్ ఇన్సులిన్ ఇస్తాడనే భావన చాలా ఎక్కువ మందిలో ఉంది. అది ఒక రకంగా అంత కరెక్ట్ కాదు. చివరి స్థాయి చేరుకున్న తర్వాత డాక్టర్ ఇన్సులిన్ ఇస్తాడు, ఓకే, మీరు ఇలా అనుకుంటున్నారు. అసలు చివరి స్థాయి చేరుకోకుండానే మనం ఉండొచ్చు కదా, ఎందుకు చివరి స్థాయి అసలు చేరుకోవాలి? డయాబెటీస్ పట్ల సమస్యలన్నీ మనం ఎందుకు అనుభవించాలి? ఈ సమస్యల్ని నివారించడానికి కూడా ఒక అడుగు ముందుగానే మనం ఆలోచించవచ్చు కదా. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్సులిన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడున్నా సరే వారి డాక్టర్తో దీని గురించి చిన్నగా చర్చించుకొని దాని యొక్క ఫలితాలు ఏంటి, ఇన్సులిన్ తీసుకోవటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఇన్సులిన్ అవసరం ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అనే భయం లేకుండా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోగలిగినట్లయితే ఇన్సులిన్ పనిచేసే తీరు విధానం బాగుంటుంది. తక్కువ మోతాదు ఇన్సులిన్తో షుగర్ మంచిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ త్వరగా ఇన్సులిన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చే అవసరం కూడా పెరగచ్చు. ఒక్కసారి ఇన్సులిన్ పెడితే జీవితకాలం తీసుకోవాలి అనే విషయం కాకుండా తాత్కాలిక ఇన్సులిన్ వినియోగించి అందులో నుంచి మళ్ళీ మనం బయటకు రావచ్చు అనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాలి.